హాయ్ ఫ్రెండ్స్, వెళ్ళిపోతున్నా. వర్షం పడుతుంది, ఇద్దరికి వెళ్తున్నావా? ఎడ పడుతుంది వర్షం. నేను ఆరు మీద ఏడకండి బా. ఇది ఇంట్లో చేసిన కొబ్బరి పచ్చడి చేస్తే ఇడ్లీ తింటాం. ఆ చట్నీ కూడా వేసుకోండి. మేమైతే ఇడ్లీ తింటున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు. యాక్చువల్లీ మేము ఒక 3 డేస్ అయింది వీడియోస్ పెట్టాక, ఎందుకంటే మేము ఊరు వెళ్ళాం ఫ్రెండ్స్, అందుకని ఊరు వెళ్ళిన వీడియో కూడా మీకు చూపిస్తాను. చాలా బాగుంది వీడియో. పెట్టలే ఊరు వెళ్ళిన వీడియో? పెట్టలేదు, పెడతా ఇప్పుడు. యాక్చువల్లీ ఊర్లో బిజీగా ఉండడంతో ఫోన్స్ పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ ఫోన్ పక్కన పెడితే మన వీడియో ఎట్లా పెడతాం? మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసుకో. బాగుంది ఫ్రెండ్స్, ఇంట్లో కొబ్బరి పచ్చడి తయారు చేసుకోవాలనే విధానం ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. కొబ్బరి పచ్చడి తయారు విధానం కూడా పెట్టేసినాను. రొట్టెలకు మాత్రం సూపర్ ఉంటుంది, సింపుల్ ఫ్రెండ్స్. ఇంకా 4 మిరపకాయలు ఇచ్చాను, బాగున్నాయి రొట్టెలు. బాగుంటుంది, బాగుంది ఫ్రెండ్స్. రొట్టెలు నూరితే ఇంకా బాగుంటుంది, చాలా బాగుంది. అసలు చెప్పలేనంత టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ కొబ్బరి చట్నీ. నేను కూడా ఇడ్లీలో కొబ్బరి చట్నీ తినా ఫస్ట్ టైం, చాలా బాగుంది. ఇంకా ఫ్రెండ్స్ మీరు ఏం టిఫిన్ చేశారో ఈరోజు కామెంట్లో చెప్పండి. నాకు తెలియకుండా రెండు ఇడ్లీ తినేసినాయి. తినని తినాలని అదే అనుకుంటున్నా. ఈ వీడియో పట్టుకోమని మొత్తం అయితే తిన్నారుగా మీరు, నా ఇడ్లీలు కూడా తిన్నారుగా మొత్తం. వీడియో పట్టుకోమంటారు వాళ్ళేమో తింటుంటారు ఫ్రెండ్స్, నేనేమో చూసుకుంటా కూర్చోవాలి. ఎట్లా తినది? బాగుందా సాంబార్? కొబ్బరి చట్నీ బాగుందా? బాగుంటుంది కొబ్బరి చట్నీ, అందుకే పిల్లలకు బాగా ఇష్టం. నాయన అప్పుడు చేసి పెడుతుంది ఫ్రెష్ కొబ్బరికాయ తెచ్చి మరీ చేసి ఇంకా బాగుంటుంది. ఏదైనా బాగుంది సరే, బాగా చెప్పేస్తారా? చేయండి ఒకసారి. మా చెల్ల సాంబార్తో తింటుంది. ఎంత టైం అండి? 4 మినిట్స్. 4 సూపర్ ఫ్రెండ్స్, మా సాంబార్ కూడా అద్దిరిపోయింది. మంచి అనిపిస్తుంది రెసిపీ నాకు. సాంబార్లో ముంచెల్లా కే బాయ్ చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్. ఎన్ని ఇడ్లీలు తింటాను? 4 తింటా. మీ దగ్గర 5 ఉన్నాయి కదా? మంచి